స్వప్న సందేశాలలో రకాలు. దేవాత్మలు మనకు స్వప్న సందేశాలను అనేక రకాలుగా పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో అవసరం ఉంటుంది. స్వప్నాలను 5 రకాలుగా విభజించుకుందాం. మొదటిది ఆస్ట్రల్ విజన్స్, అంటే ఉన్నత తలాలకు సంబంధించిన దృశ్యాలు. రెండు ఆస్ట్రల్ ఇన్ఫర్మేషన్, ఉన్నత తలాల సమాచారాలు. మూడు ఆస్ట్రల్ సర్వీస్, ఉన్నత తలాల సేవలు. ఆస్ట్రల్ ట్రావెలింగ్, ఉన్నత తలాల శిక్షణ. ఆస్ట్రల్ టెస్ట్, ఉన్నత తలాల పరీక్షలు. మొదటిది ఉన్నత తలాల దృశ్యాలు, అంటే ఆస్ట్రల్ విజన్స్. మనకు వచ్చే స్వప్నాలలో చాలా వరకు ఇదే కోవ కిందకు వస్తాయి. పెద్ద పెద్ద నదులు, కొండలు, జలపాతాలు, జంతువులు మొదలైన ప్రకృతి దృశ్యాలు కనిపిస్తుంటాయి. మనం ఎప్పుడూ చూడని దృశ్యాలు, సగం గుర్రం సగం మనిషి లాంటి విచిత్రమైన దృశ్యాలు. ఇతర లోకాలు, అక్కడి జీవనం, ఋషులు, మహర్షులు, దేవాత్మలు, ఏంజల్స్ మొదలైన విషయాలు స్వప్నాల్లోనికి వస్తుంటాయి. గాలిలో ఎగిరిపోతున్నట్టు, ఆకాశ మార్గాన పయనిస్తున్నట్లు, క్షణాలలో ఒక చోటు నుండి ఇంకొక చోటికి వచ్చినట్లు స్వప్న దృశ్యాలు కనిపిస్తుంటాయి. నాస్తికత్వంలో ఉంటూ భూలోకమే శాశ్వతం అన్న భ్రమలో ఉన్నవారికి ఇటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా నీ ఒక ఆత్మ చైతన్యం అని, భౌతిక దేహం మాత్రమే కాదు అని, నీ చుట్టూ ఎంతో చైతన్యపు లోకం ఉంది అని మనం గ్రహించడానికి వస్తుంటాయి. వీటినన్నింటినీ స్పష్టంగా చూడాలంటే ఖచ్చితంగా మనోనేత్రం యొక్క శక్తి సమకూర్చుకోవాలి. అది రావాలంటే సంధ్యా సమయాల్లో ధ్యానం తప్పక చేసి తీరాలి. అప్పుడైతేనే మరి స్వప్నాలను చూసి గుర్తించుకోగలం. అంతేకాదు, ప్రతిరోజు ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు పవిటిపూట శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయాలి. స్వప్న సందేశాల వివరణ. శేషు: మాస్టర్, నాకు చాలా స్వప్నాలు వస్తుంటాయి, కానీ అవి స్పష్టంగా కనిపించడం లేదు. అంటే నాకు ఎనర్జీ లేదనే కదా. కానీ ఒక్కొక్కసారి స్వప్నాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి, మరి చాలా రోజుల వరకు గుర్తుంటాయి. అది ఎలా సాధ్యమైంది? వంశీ మాస్టర్: ఎనర్జీ ఛార్జింగ్ అనేది శాశ్వతంగా ఉండదు. మీ సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టారనుకోండి, అది శాశ్వతంగా ఉండిపోతుందా? దాని వాడకాన్ని బట్టి దానిలో ఎనర్జీ ఖర్చు అవుతూ ఉంటుంది. అలానే మీలో ఎనర్జీ నిండుగా ఉన్నప్పుడు స్పష్టంగా చూడగలరు, మరి గుర్తించుకోగలరు. నిద్ర లేచిన తర్వాత అనవసరపు విషయాలలో హైరాణపడి ఆ మిగిలిన ఎనర్జీ తగలబెడతారు. దాంతో ఆ రోజు వచ్చిన స్వప్నాలను దర్శించలేరు. కనుక స్వప్నాల స్పష్టతను బట్టి మనోనేత్రానికి శక్తి ఉందో లేదో తెలుసుకోండి. ఉంటే చూడండి, లేకపోతే ధ్యానం చేసి శక్తి సంపాదించుకుని స్పష్టంగా చూడండి. ప్రసాద్: మాస్టర్, మరి నేను ఏ విధమైన ధ్యానం చేయను, కానీ నాకు స్వప్నాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి, ఎందుకు? వంశీ మాస్టర్: మీ ఎథరిక్ బాడీ సహజంగా శక్తివంతంగా ఉండటం వల్ల మీరు చూడగలుగుతున్నారు. అంతేకాకుండా మీరు మీ దైనందికపు జీవితంలో ప్రశాంతంగా జీవించడం మరొక కారణం కావచ్చు. అయితే మీరు దృశ్యాలను చూడటానికే పరిమితం అవుతారు. మీరు కనుక ధ్యానం చేసి శక్తి పెంచుకోగలిగితే మీ స్వప్నాల్లో దర్శనమిచ్చే మాస్టర్స్తో మీరు మాట్లాడగలరు. తద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చు, మరియు సమస్యలను కూడా పరిష్కరించుకోవచ్చు. కనుక మీరు నిద్రపోయే సమయాల్లో ఖచ్చితంగా ధ్యానం చేసి నిద్రపోండి. అప్పుడు మరింత శక్తివంతులవుతారు. ధ్యానం చేసినా చెయ్యకపోయినా అందరికీ నిద్ర ద్వారా శక్తి సమకూరుతుంది. ఆ శక్తి ద్వారా దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ప్రకృతి ఆ ఏర్పాటు చేసింది. అయితే ఎంతోమంది ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారా? నిద్రపోతున్న ఆలోచనలు సుడులు తిరుగుతూనే ఉంటాయి. అందుకని నిద్రించే ముందు ధ్యానం చేస్తే నిశ్చల స్థితిలో నిద్రపోతారు. దానివలన ఎథరిక్ బాడీ శక్తివంతంగా తయారవుతుంది. వీణ: నాకు నిద్ర పట్టేటప్పుడు ఎత్తైన ప్రదేశం ఎక్కినట్లు, దాని మీద నుండి జారిపడినట్లు అనిపించి భయంతో గబుక్కున మెలకు వస్తుంది, ఇది ఏమిటి? వంశీ మాస్టర్: ప్రతి ఒక్కరికి రెండు శరీరాలు ఉంటాయి. ఒకటి కంటికి కనిపించే స్థూల శరీరం, రెండవది సూక్ష్మ శరీరం. దీనిని జీవాత్మ అని కూడా అంటారు. ఇది శరీరంలో ఉన్నంత వరకు శివం. శరీరంలో నుండి వెళ్ళిపోయిందా, అది శవం. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు సూక్ష్మ శరీరం అంటే మీరు మీ శరీరం నుంచి బయటకు వస్తారు. ఒక్కసారిగా బయటకు రావటం వల్ల మీరు పెద్ద శరీరం నుండి చిన్న శరీరంగా మారిపోయిన అనుభూతి కలుగుతుంది. అప్పుడు భూమి యొక్క ఆకర్షణ శక్తి మీకు కొత్తగా ఉంటుంది. అందుకే ఎత్తైన ప్రదేశం నుండి పడిపోయిన అనుభూతి చెంది భయం కలుగుతుంది. అప్పుడు మీ సూక్ష్మ శరీరం గబుక్కున శరీరంలోనికి తిరిగి వెళ్ళిపోతుంది.
దాంతో మీరు ఉలిక్కి పడి నిద్రలేస్తారు. మీరు ఆ భయాన్ని కనుక పోగొట్టుకుంటే స్థూల శరీరం నుంచి బయటకు వచ్చాక మీరు ఎంచక్క దేవలోకాలన్నీ తిరగచ్చు. మీ చుట్టూ ఉన్న ఏంజల్స్తో మాట్లాడవచ్చు. కనుక ముందుగా మీరు మీ భయాన్ని జయించండి. రాధ: మాస్టర్, నాకు ఒక్కొక్కసారి బాగా నిద్రపడుతుంది. అప్పుడు మళ్ళీ మెలకు వచ్చి లేవాలనుకుంటే కాలు కానీ చేయి కానీ కదల, పైన 100 టన్నుల బరువు పెట్టినట్లు కదలకుండా ఉండిపోతాయి. భయంతో పెద్దగా అరుస్తాను. నా అరుపులు నాకే వినపడతాయి తప్ప ఇంకెవ్వరికి వినపడవు. మరి ఎవ్వరూ పలకరు. కాలు చెయ్య కూడా స్వాధీనంలోనికి రావు. ఇలా 5 నిమిషాల తర్వాత శరీరం స్వాధీనంలోనికి వస్తుంది. పెద్ద స్వప్నంలోంచి మెలకు వచ్చినట్లు అప్పుడు అన్ని శరీరంగాలు పనిచేస్తాయి. అసలు ఆ 5 నిమిషాలు ఏం జరిగిందో కొంచెం విపులంగా చెప్పగలరు? వంశీ మాస్టర్, ఇది చాలామందికి వచ్చే అనుభవమే. ఇదివరకు చెప్పినట్టు మనం స్థూల శరీరం కాదు, జీవాత్మ అన్న విషయం గుర్తుంచుకోవాలి. మనం నిద్రపోయాక స్థూల శరీరం నుంచి బయటకు వస్తాం. సూక్ష్మ లోకాలలో చక్కగా తిరుగుతాం. తిరిగి శరీరంలోనికి ప్రవేశించే సమయం ఆసన్నమవగానే, అంటే మేలుకునే సమయం సమీపించగానే నెమ్మదిగా శరీరంలోనికి ప్రవేశిస్తాం. ఆ తర్వాత నిద్ర నుంచి మేల్కొంటాం. ఇది ప్రకృతి యొక్క నియమం. ఇది జరగడానికి, అంటే మరి శరీరంలోనికి పూర్తిగా ప్రవేశించడానికి దాదాపు 5 నిమిషాలు పడుతుంది. కానీ ఒక్కొక్కసారి జీవాత్మకు, అంటే మనకు ఎక్కువ శక్తి ఉండటం వలన శరీరంలోనికి పూర్తిగా ప్రవేశించకముందే మనకు ఆకస్మికంగా మెలకు వస్తుంది. దాంతో అలవాటుగా శరీరాన్ని కదిలించబోతారు. కానీ మీరు పూర్తిగా శరీరంలోనికి రాలేరు, కనుక అది పనిచేయదు. దాంతో భయపడి కేకలు పెడతారు. అవి మీకు తప్ప ఎవరికీ వినపడవు, ఎందుకంటే అరిచింది మీరే, కానీ మీ శరీరంలో ఉన్న నోరు కాదు. దాంతో మీ అరుపు బయటకు వినిపించదు. దాంతో మీరు ఇంకా గందరగోళంలో పడతారు. ఏది ఏమైనా కొంతసేపటికి మీ శరీరం మీ స్వాధీనంలోనికి వస్తుంది. మీ పక్కవారిని అడుగుతారు, నేను ఇందాక అరిచాను కదా, అది మీకు వినపడిందా? అంటే వారు లేదు అని సమాధానం చెప్తారు. అది మీకు ఇంకా ఆశ్చర్యం అనిపిస్తుంది. పెద్దవాళ్ళని అడిగితే మీకు ఏదో గాలి సోకిందని తాయత్తు కడతారు, లేదా డాక్టర్ వద్దకు తీసుకువెళ్తే లో బీపీ అని కొన్ని మందులు రాస్తారు. నిజానికి ఇది నిద్ర నుంచి లేచినప్పుడు శరీరంలోనికి ప్రవేశించకుండా మీరు పడ్డ కంగారు అన్న విషయం తెలుసుకోండి. అంతేకాదు, మన జ్ఞాన స్థితి తక్కువగా ఉంటే మరణం తర్వాత మన పరిస్థితి అచ్చం ఇలాగే ఉంటుంది అన్న విషయం గుర్తుంచుకోండి. అందుకే దేహంలో ఉండగానే నేను దేహం కాదు ఆత్మని అన్న జ్ఞానం సంపాదించుకోవాలి. లేదంటే ఇలాంటి హైరాణ మరణం తర్వాత ఎన్నో రోజులు పడాల్సి ఉంటుంది. కాలం గడిచే కొద్దీ చనిపోయిన మిమ్మల్ని మర్చిపోయే మీ బంధువుల తాలూకు భాగవతం చూసి ఆశ్చర్యపోవలసి ఉంటుంది.